హై ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు అసలు ఎందుకంటే మీరు జాఫ్టర్తో మాట్లాడి ఆడుతున్నారు. మీరు చూసిన ప్రదేశం అంతా కూడా మీరు 3 to 4 ఇయర్స్ నుంచి ఆడడం వల్ల ఒక లేయర్లా ఫామ్ అయింది మొత్తం భూమి మొత్తం కూడా. సో ఆ లేయర్లా ఫామ్ అయిన దగ్గర ఎక్కడ కూడా మీకు గడ్డి అనేది కనిపించదు. చూసా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆ లేయర్గా ఫామ్ అయిన ప్రదేశం అంతా కూడా మీకు గడ్డి కనిపిస్తూ ఉంటుంది. చూసారు కదా, మీరు చూసిందంతా కూడా గడ్డి ఉన్న ప్రదేశం. అంటే అది అక్కడ మీ మట్టక ఏది కూడా ఆడలేదు చాఫ్ కట్టతో. ఇప్పుడు కొంచెం ఆడుతున్నాం. అలా మేము 3 to 4 ఇయర్స్ నుంచి ఒక ట్రాక్టర్ వేసుకొని ఇలా మట్ట ఆడడం వల్ల 2 ఉపయోగాలు ఉంటాయి. ఫస్ట్ ఇది ఏంటంటే గడ్డి పెరగకుండా ఉంటుంది. సెకండ్ ఇది మాయిశ్చర్ కంటెంట్ అనేది ఎప్పుడు కూడా అంటే వాటర్లో ఉన్న వాటర్ తేమని ఈ ఏదైతే తొక్కు ఉంటుంది కదా ఇది పీచుకొని ఉంచుకోవడం వల్ల చెట్టుకి లాభం, భూమికి కూడా చాలా ఉపయోగం. మీకు ఈ భూమి అనేది కంప్లీట్గా డ్రై అవ్వకుండా అంటే ఎండిపోకుండా ఉంటుంది అంటారు కదా, అలా అవుతుందన్నమాట. చూసారుగా మేము ఫ్రెష్గా ఆడుతున్న మట్టలు ఇలా అలా చిన్న చిన్న స్మాల్ పీసెస్గా అయిపోతాయి. తర్వాత మేము కొంచెం యాక్సెసరీస్ ఉంటాయి దాంతోపాటు లాగి భూమి మీద పరుస్తూ ఉంటాం అన్నమాట. ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్నది, ఒక గంటకి ఎంత అవుతుంది ఏంటి అనేది నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. చూసారు కదా మేము మట్ట కోసిన తర్వాత ఇలా ఒక ప్రదేశంలో కుప్ప